మన ప్రపంచం ఎన్నో వింతలు విశేషాలను కలిగి ఉంది. ఈ వింతల్లో కొన్ని ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినవి కాగా మరికొన్ని మనుషుల అద్భుతమైన మేధస్సు చేత నిర్మించబడినవి. ఇలా మనుషులు తమ అవసరాలకు అనుగుణంగా ఎన్నో అద్భుతమైన సైన్స్కు కూడా అంతుచిక్కని కట్టడాలను నిర్మించారు. ఇలా మనుషుల చేత నిర్మించబడిన అద్భుతమైన చారిత్రక కట్టడాలలో బాగా ప్రసిద్ధి చెందిన 7 నిర్మాణాలనే మనం ఇప్పుడు 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్గా పిలుచుకుంటున్నాము. ప్రపంచంలోని ఈ 7 వింతలలో అత్యధిక కాలం పాటు నిర్మించబడిన అతి పొడవైన కట్టడం ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ చైనా వాల్ని ఎప్పుడు ఎవరు ఎందుకు నిర్మించారు, ఈ రోజుల్లో కూడా కట్టలేని ఇంత పెద్ద గోడని ఆ రోజుల్లోనే ఎలా నిర్మించగలిగారు, ఇంత పెద్ద గోడని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది కార్మికులు పనిచేశారు, ప్రస్తుతం ఈ చైనా వాల్ పరిస్థితి ఎలా ఉంది, ఈ చైనా గోడ చంద్రుడి నుండి చూస్తే కనిపిస్తుందా లేదా వంటి ప్రశ్నలకి సమాధానాలతో పాటు ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క నిర్మాణం క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ప్రారంభమై క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు అనేక రాజ్యాల రాజుల చేత నిర్మించబడుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో చైనా దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు తమ రాజ్యాలకి ఉత్తర దిక్కునున్న మంగోలియన్ తెగల నుండి రక్షణ కొరకు తమ రాజ్యాల చుట్టూ గోడలని కట్టుకున్నారు. తరువాత క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కిన్ డైనాస్టీకి చెందిన కిన్షి హువాంగ్ అనే చక్రవర్తి తన ప్రత్యర్థులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని మొత్తం ఒకే సామ్రాజ్యంగా చేశాడు. ఈ కిన్షి హువాంగ్ అనే రాజు తన రాజ్యంలో అడ్డుగా ఉన్న కొన్ని గోడలను పడగొట్టించి తన సామ్రాజ్యానికి ఉత్తర దిక్కున మిగిలిన గోడలను కలుపుతూ ఒక పెద్ద గోడను నిర్మించాడు. ఈ గోడని కొండల ప్రాంతంలో అక్కడ దొరికే రాళ్లతో, మైదాన ప్రాంతంలో మట్టితో మరియు చెక్కతో నిర్మించారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన ట్యాంగ్ డైనాస్టీ, సాంగ్ డైనాస్టీకి చెందిన రాజులు ఈ వాల్ని నిర్మించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలా కాలం తర్వాత క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మింగ్ డైనాస్టీ రాజులు తమ రాజ్యాన్ని మంగోలియన్ రాజ్యాల నుండి కాపాడుకోవడం కోసం మళ్ళీ ఈ గోడను కట్టడం ప్రారంభించారు. మింగ్ డైనాస్టీ కాలంలో రాళ్లతో ఇటుకలతో కట్టడం వల్ల ఈ గోడ గట్టిగా ఉండి నేటికి నిలిచి ఉంది. అంతకు ముందు కాలంలో కట్టిన గోడలో శిథిలమైన చాలా భాగం వరకు ఈ మింగ్ డైనాస్టీ రాజులు ఇటుకరాళ్లతో కట్టి రిపేర్ చేయించారు. ఈ మింగ్ డైనాస్టీ కాలంలో దాదాపుగా 8850 కిలోమీటర్ల చైనా వాల్ని నిర్మించారు. దాదాపుగా 25,000 వాచ్ టవర్స్ని గోడ మధ్య మధ్యలో కొండల ప్రాంతంలో బాగా ఎత్తుగా ఉండే ప్రదేశాలలో నిర్మించారు. ఈ వాచ్ టవర్స్ ద్వారా శత్రువుల దాడిని ముందే పసిగట్టి ఒక టవర్ నుండి మరొక టవర్కి సమాచారాన్ని అందజేసి యుద్ధానికి ముందుగానే సిద్ధమయ్యేవారు. తర్వాత 16వ శతాబ్దంలో చైనా రాజ్యం మొత్తం కింగ్ డైనాస్టీ చేతుల్లోకి వచ్చింది. ఈ కింగ్ డైనాస్టీ రాజులు మంగోలియా దేశంలోని కొంత భాగాన్ని తమ సామ్రాజ్యంలో కలుపుకోవడం వల్ల చైనా దేశం చైనా వాల్ని దాటి విస్తరించింది. దీనితో చైనా వాల్ని కట్టడం ఆపివేశారు. ఇక ఈ చైనా వాల్ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్టయితే, కాలం గడిచే కొద్దీ ఈ గోడలోని చాలా భాగం పాడైపోయి శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఈ చైనా వాల్కి చుట్టుపక్కల ఏదైనా ఇల్లు రోడ్లు కట్టేటప్పుడు ఈ గోడలోని రాళ్లనే ఉపయోగించుకునేవారు. కొంతమంది ఈ చైనా వాల్లోని ఇటుకరాళ్లను దొంగిలించి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. ఈ గోడలోని మరికొంత భాగం మైనింగ్కి గురై పాడైపోయింది. 2014లో పాడైపోయిన కొంత భాగాన్ని కాంక్రీట్తో రిపేర్ చేశారు. దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శించడంతో చాలా ప్రాంతాల్లో పాడైపోయిన గోడని రిపేర్ చేయకుండా అలాగే వదిలేశారు. 2009లో నదులలో, కొండ ప్రాంతాలలో దాగి ఉన్న 180 కిలోమీటర్ల చైనా వాల్ని గుర్తించారు. మళ్ళీ 2015లో కూడా కనుమరుగైన మరో 10 కిలోమీటర్ల గోడని గుర్తించారు. ఇది ఈ చైనా వాల్ యొక్క చరిత్ర, ప్రస్తుత పరిస్థితి. ఇక ఈ చైనా వాల్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ చైనా వాల్ 5 నుండి 6 మీటర్ల వెడల్పు, 7 నుండి 8 మీటర్ల హైటు ఉంటుంది. ఒక్కో చోట ఈ గోడ ఏకంగా 14 మీటర్ల హైటు ఉంటుంది. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మొత్తం పొడవు 21,196 కిలోమీటర్లు. ఇది ఈక్వేటర్ యొక్క సగం పొడవుకి సమానం.
చైనా వాల్ని నిర్మించడానికి 10 లక్షల కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేశారు. ఇంత పెద్ద గోడని కట్టే ప్రాసెస్లో దాదాపుగా 4 లక్షల మంది కార్మికులు మరణించారు. అందుకే కొంతమంది ఈ చైనా వాల్ని అతిపెద్ద శ్మశాన వాటిక అని పిలుస్తారు. చైనా వాల్ అంటే చాలామంది సింగిల్ లాంగ్ లైన్ వాల్ అని అనుకుంటారు, కానీ నిజానికి చైనా వాల్ అంటే చాలా గోడలు కలిపిన ఒక సమూహం. ప్రతి సంవత్సరం దాదాపుగా 1 కోటి మంది టూరిస్టులు చైనా వాల్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ చైనా వాల్లోని 1/3వ వంతు గోడ కనుమరుగైపోయింది. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క నిర్మాణం ఒక రూమర్ వలన జరిగింది. ఈ చైనా వాల్ని నిర్మించే కాలంలోనే తోపుడు బండ్లు వంటివి కనుగొని వాటిని ఈ గోడని నిర్మించడానికి ఉపయోగించారు. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చరిత్రలోనే అతిపెద్ద ఆర్కిటెక్చరల్ డిఫెన్సివ్ సిస్టమ్గా గుర్తించబడింది. పూర్వం చైనా వాల్ని రకరకాల పేర్లతో పిలిచేవారు. 10,000 మైల్ లాంగ్ వాల్ అని, లాంగ్ రాంపార్ట్స్, ది ఎర్త్ డ్రాగన్, ది పర్పుల్ ఫ్రాంటియర్ అని ఇలా చాలా పేర్లతో పిలిచేవారు. చాలామంది చంద్రుడి నుండి చూసినా కూడా చైనా వాల్ కనిపిస్తుంది అని అంటారు, కానీ ఇది నిజం కాదు. ఒక మనిషి వెంట్రుకని 3 కిలోమీటర్ల దూరం నుండి చూస్తే ఎలా కనిపిస్తుందో చంద్రుడి నుండి చైనా వాల్ని చూసినా అలాగే కనిపిస్తుంది. భూమి నుండి 300 కిలోమీటర్ల హైట్ లోపల నుండి చూస్తే తప్ప, అంతకంటే ఎక్కువ హైట్ నుండి చూస్తే చైనా వాల్ అసలు కనిపించదు అని నాసా తేల్చి చెప్పింది. ఇది చైనా వాల్కి సంబంధించిన సంక్షిప్త సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మాధవ్ మైండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.